దేవుడు మనిషి మీద ఇంత ఆవేశం పెంచుకోడని, ఇంత క్రోధం, ఇంత ఆవేశం, దేవుని క్రోధం, యెహోవా క్రోధం అన్నాడు చూసారా. నేను యెహోవా క్రోధముతో, క్రోధము దేవునికి క్రోధం ఉంది, కోపం వేరు, క్రోధం వేరు. కోపము మొదటి మిట్ట అయితే దాని పీక్ స్టేజ్ ఏంటి? క్రోధం. క్రోధం అంటే ప్రేమ కలిగిన దేవుడికి క్రోధమా? మనుషులు అలా చేశారా? క్రోధం వచ్చింది ఆయనకి. ఎందుకింత ఆవేశం, ఎందుకింత బాధ అంటే కొన్ని విషయాలు మేము ముందు ఉంచుతాను, ముందుగా ఆలోచించండి. ఏమండి, ఒక పసివాడు పుట్టగానే ఒక చిన్నవాడు, మనవడు, కొడుకు, మీ ఇంట్లో మీరు కొడుకును చూసి ఉంటారు, మీ కడుపున పుట్టిన బిడ్డను చూసి ఉంటారు, లేదా మీ కడుపున పుట్టిన బిడ్డలకు పుట్టిన బిడ్డల్ని చూసి ఉంటారు. మీ కడుపున పుట్టిన బిడ్డలపై మీకు ఎంత మమకారం ఉంటుందో, మీ కడుపున పుట్టిన బిడ్డల బిడ్డలపై ఇంకా ఎక్కువ ఉంటుందో. వృద్ధాప్యంలోకి వచ్చారు మనవాళ్ళు, మనవరాళ్ళు. ఆ పసివాళ్లను చూసినప్పుడు మొట్టమొదట మీరు ఆలోచించే ఆలోచన ఏంటో తెలుసా? ఎవరి పోలికొచ్చిందా అని. అవునా? అమ్మ పోలిక ఉందా, నాన్న పోలిక ఉందా, అమ్మమ్మ తాతయ్యలు, నాయనమ్మ తాతయ్యలు, మా పోలిక కూడా ఏమైనా ఉందా? ఏమండి, గేదెలు ఉన్నాయనుకోండి, ఏ గేదెను చూసినా ఒకేలా ఉంటుంది. కుక్కలు ఉన్నాయనుకోండి, ఏది ఏ కుక్కను చూసినా ఒకేలా ఉంటుంది, ఏ జంతువును చూసినా ఒకేలా ఉంటుంది. సో పోలిక ఎక్కడ చెప్తాను? భాగ్యం దేవుడు మనకిచ్చాడండి. నిజంగా ఈ చెయ్యంతే ఉంటుంది ముఖం, కానీ ఇందులో ఫీచర్స్ బాగా ఆలోచించండి. అమ్మ ఫేసు, నాన్న ఫేసు, లేదా ఇద్దరి ముఖాలు, ఇద్దరి కవళికలు కలిపేలానో కలిసేలానో బిడ్డకు రూపం ఇచ్చాడు. దీని వెనక దేవుడికే ఆలోచన లేదని మీరు అనుకుంటున్నారా? దేవుడు ఏది ఆలోచించకుండా చిన్న పని కూడా చేయడు. అది ఎప్పుడైనా ఆలోచించారు మీరు? మీ రూపం మీ పిల్లలకు వచ్చి, అదే రూపం వాళ్ళ పిల్లలకు వచ్చి, అదే రూపం ఆ పిల్లల పిల్లలకు వచ్చి, అంటే ఒక మాటలో చెప్పాలంటే మీ రూపం మీరున్నా లేకపోయినా భూమి మీద కంటిన్యూ అవుతుంది. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? అంటే మీరున్నా లేకపోయినా ఎవరో ఒకరి ద్వారా ఎంతో కొంత మీ రూపం భూమి మీద సజీవంగానే ఉంది. ఇలా ఆలోచిస్తేనండి ఎంత బాగుంటుందంటే, ఆదాము రూపం ఏదై ఉంటుంది? ఏదై ఉంటుందో తెలియదు కానీ, గుర్తుపట్టలేం కానీ, ఆదాము ఫేసు ఇదిగో ఈ రోజున్న 800 కోట్ల మందిలో ఎవరో ఒకరికి ఉండే ఉండాలి. నాతో ఏకీభవిస్తారా, ఏకీభవించరా మీరు చెప్పండి. రైటేనా? రైట్ అన్న వాళ్ళు చేయొద్దండి. బా, వాట్ ఏ వండర్ఫుల్ అండి. అంటే ఎప్పుడో 6000 పైగా ఆదాము పుట్టి బ్రతికి, కొన్ని 1000 సంవత్సరాల క్రితం బ్రతికిన ఆదాము రూపం ఇప్పటికీ భూమి మీద కంటిన్యూ అవుతుంది కదా. ఎప్పుడో ఉన్న అబ్రహాము రూపం కూడా ఏదో ఒక మనిషిలో ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? అవుతుంది. ఇలా మన పితరుల రూపాలు కంటిన్యూ అవుతున్నాయి. జయశైల్ గారు ఉన్నారనుకోండి, జాన్సన్ విక్టర్ గారి కొడుక్కి సేమ్ రూపం వచ్చిందండి, సేమ్ రూపం, సుందర్. అందుకే వాడి పేరు కూడా సుందర్ అని పెట్టారు. ఏమండి, దేవుడు ఇది ఆలోచించి పెట్టాడు. ఎందుకో తెలుసా? నీకు ఎప్పటికైనా కాస్త అయినా ఆలోచన బయలుదేరుతుందేమో. మీ రూపాలను నేను ఈ భూమి మీద కంటిన్యూ చేసినప్పుడు ఇన్ని కోట్ల మందిగా మిమ్మల్ని కంటే నా రూపాన్ని ఈ భూమి మీద కంటిన్యూ చేసేవాడు ఎవడు? ఆయన రూపం ఏ రూపం? ఆత్మరూపం. ఈ భూమి మీద మానవ భౌతిక రూపాలను దేవుడిస్తున్నాడు. అది నువ్వు అర్థం చేసుకుంటే ఈ భూమి మీద దేవుని స్వరూపాన్ని నువ్వు నిలపాలి, దేవుణ్ణి చూపించాలి. దేవుణ్ణి నువ్వు చూపించాలండి. అంటే నీ బిడ్డలో నీ రూపం కనబడినప్పుడు ఆయన బిడ్డలో ఆయన రూపం కనబడాలని అనుకోవడం తప్పండి, తప్పండి. నువ్వు ఉన్నా లేకపోయినా ఈ భూమి మీద నీ రూపం నడుస్తున్నప్పుడు ఇన్ని కోట్ల మంది వలన దేవుడు తెలియాలా ఈ ప్రపంచానికి? దేవుడు రూపం తెలియాలా? కానీ పరిస్థితి ఏమైందో చెబుతాను, జాగ్రత్తగా వినాలి. ఆదామవులు ప్రతి చల్లపూట వాళ్ళతో మాట్లాడేవాడండి. వాళ్ళు తప్పు చేశారు, ఏదైనా తోట నుంచి బయటకు పంపించాడు. కయ్యను, హేబెలు ఇద్దరు పుట్టారు. వాళ్ళిద్దరికీ దేవుడు గురించి చెప్పారండి తల్లిదండ్రులు. వాళ్ళు చెప్పారు గనకనే దేవునికి ఏదైనా బలివ్వాలన్న ఆలోచన కయ్యంలోను హేబెల్లోను పుట్టింది. ఆ తర్వాత అండి హేబెలు చనిపోయాడు. ఆ తర్వాత భూమి మీద దేవుడి పేరు లేదు, దేవుని ఊసు లేదు. హానోకు దేవుడితో నచ్చాడు, ఆయన అతన్ని తీసుకుని పోయాను. ఆ తర్వాత కాలం వచ్చేసరికి నోవాహు కాలానికి వచ్చేసరికి నోవాహు ఒక్కడే ఆ తరములో దేవుని దృష్టికి. అంటే మరి కొన్ని కోట్ల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు, ఆ లక్షల మందిలో దేవుడు ఒకే ఒక ఆయనకి తెలుసా? ఆ తర్వాత ఆ ఒక్క ఆయనే తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అది ఆయన్ని బట్టి దేవుడు వదిలేశాడు వాళ్ళని, మిగతా వాళ్ళందరూ చనిపోయారు. ఆ తర్వాత నోవాహు నుంచి ఈ భూమి మీద జాతి, మానవ జాతి విస్తరించింది. ఆ తర్వాత అబ్రహాం వచ్చినంత వరకు దేవుడిని ఎవరు పట్టించుకోలేదండి. అబ్రహాము వచ్చినంత వరకు ఈ భూమి మీద దేవుడి పేరు వినబడలేదు. యెహోవా ఎవరో తెలియదు. అబ్రహాం వచ్చిన తర్వాత అబ్రహాంను ఎన్నుకున్నాడు, ఇస్సాకు, యాకోబు, పర్వాలేదు, దేవుడి పేరు వాళ్ళ కుటుంబాల్లో అప్పటి వరకు వినపడింది. ఆ తర్వాత యాకోబు ఐగుప్తుకు వెళ్ళాడు 70 మందితో. ఆ తర్వాత 400 సంవత్సరాలు దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదండి. మోషేకి తెలుసు అనుకుంటున్నారా మీరు? మోషేకి తెలుసు, మోషేకి కూడా తెలియదండి. ఎందుకంటే మోషే
నీ చెప్పులు విడువు, నీవు నిలబడిన స్థలము పరిశుద్ధమైనది. మోషే నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలి, నా ప్రజలను తోడుకొని రావాలి. అప్పుడు మోషే ఏమంటున్నాడండి, ఇస్రాయేలీల దగ్గరికి వెళ్ళి నీ మీ పితరుల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, మేము ఇంక నాయకుడిగా ఉండి మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడని నేను వాళ్లతో చెబితే వాళ్ళు ఏమడుగుతారో తెలుసా ప్రభువా, నీ పేరేంటి అని అడుగుతారు, నేనేం చెప్పాలి అంటే. ఇక్కడ మోషేకి దేవుడి పేరు తెలుసా తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతాడు? నేను చెప్తాలి ప్రభువా, నీ పేరు నాకు తెలుసు, నీ పేరు యెహోవా, నువ్వు ఉన్నవాడివి అనేవాడు. అతనికి తెలీదు, అందుకే నేనేం చెప్పాలంటున్నాడు అంటే, మోషే కాలం వచ్చేసరికి భూమి మీద ఎవరి పేరు లేదు, దేవుడి పేరు లేదు భూమి మీద మనుషుల్లో. అక్కడికి వెళితే ఫరో ఏమన్నాడు తెలుసా, నీ మాట విని నేను నీ జనాన్ని పంపించడానికి యెహోవా ఎవడు? ఐగుప్తు దేవతల పేర్లున్నాయి, మిగతా దేవతల పేర్లున్నాయి, అసలు సృష్టి చేసింది ఎవరండి? సృష్టి చేసింది ఎవరు? ఒక యాపిల్ కంపెనీ ఫోన్ దాని సృష్టికర్త ఎవరంటే వెంటనే చెప్తారు, ఎవరు? స్టీవ్ జాబ్స్. విమాన సృష్టికర్త ఎవరంటే వెంటనే చెప్తారా? రైట్ బ్రదర్స్. ఒక గ్రాహం బెల్ ఎవరంటే వెంటనే చెప్తారు? గ్రాహం బెల్ ఎవరు? టెలిఫోన్ సృష్టికర్త. నాలెడ్జ్ అండి, జనరల్ నాలెడ్జ్. ఒక కెమెరా కనిపెట్టింది ఎవరంటే చెప్తారు, ఒక ఏమండి ఒక మైక్రోస్కోప్ కనిపెట్టింది ఎవరంటే చెప్తారు, ఒక బల్బు థామస్ అల్వా ఎడిసన్ అంటారు, ఏమండి ఒక వాట్సాప్ ఎవరి వల్ల వచ్చింది, జుకర్బర్గ్. ఈ భూమి మీద ఏదో ఒక చిన్న చిన్న వస్తువులను ఇన్వెస్ట్ చేసినటువంటి లేదా వాటిని కనుగొన్నటువంటి వారిని వారి పేర్లు ఫేమస్ అయిపోయాయి. ఓ తాజ్మహల్ కట్టాడు ఎవరండి ఆయన పేరు? ఎక్కడో ఆగ్రాలో చిన్న ప్రాంతంలో ఒక పాలరాతితో చిన్న కట్టడం కట్టిన వాడి పేరు. ఇన్ని తరాల 1400 1500 కట్టింది తాజ్మహల్. అప్పుడు కట్టినటువంటి ఆయన పేరు శాశ్వతంగా ఉండిపోయిందా? ఉండిపోయింది. ఎప్పటికీ ఉండిపోద్దా? ఎప్పటికీ ఉండిపోద్ది. ఈ భూమి మీద ఏవో చిన్న కట్టడాలు కట్టిన వాళ్ళు, ఏవో చిన్న వస్తువులను కనిపెట్టిన వాళ్ళ పేర్లు శాశ్వతంగా ఇక్కడ ఉండిపోతే, ఈ భూమిని కట్టినవాడు, ఈ భూమిని శూన్యంలో నిలబెట్టినవాడు, ఆ గ్రహాలను శూన్యంలో నిలబెట్టినవాడు, చంద్రుని శూన్యంలో నిలబెట్టినవాడు, సూర్యుని శూన్యంలో నిలబెట్టినవాడు, ఏమండి ఎంత గొప్పవాడైపోయి ఉండాలి, ఎవరండి ఇవి చేసింది? నెబుకద్నెజరట హ్యాంగింగ్ గార్డెన్స్ చేశాడట. అంటే వేలాడే ఉద్యానవనాలు, ఉద్యానవనాలు వేలాడుతూ ఉంటాయట. ఇప్పటికీ అతని పేరుంది. క్రీస్తు పూర్వం సుమారుగాను 500 సంవత్సరాల క్రితం వాడు నెబుకద్నెజర్, అంటే ఇప్పటికి 2500 సంవత్సరాల క్రితం చరిత్ర. అతని పేరు ఇప్పటికీ ఉందా? ఉంది. ఒక తాజ్మహల్ పేరు వినబడుతుంది, కఠిన మని పేరు. మరి ఇన్ని సృష్టించిన దేవుడు, హ్యాంగింగ్ గార్డెన్స్ గొప్ప, శూన్యంలో భూమి నిలబట్టడం గొప్ప, ఏది గొప్ప చెప్పండి? అలాంటి ఆయన పేరు మనుషులకు తెలియదండి. ఎవరి కోసం సూర్యుడు వస్తున్నాడో, ఎవరి కోసం వర్షం వస్తుందో, ఎవరి కోసం మేఘాలు నీళ్లను మోసుకొస్తున్నాయో వింతలే కదండి, అన్ని వింతలే కదండి. ఏదైనా ఒక వింత వస్తువు తయారు చేస్తే ఎవరండి ఇతను గిన్నీస్ బుక్ లో ఎక్కిద్దాం, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కిద్దాం? మరి ఆయన చేసిన వింతలు శూన్యంలో ఎలా పెద్ద పెద్ద గోళాలు ఆగాయి? ఆయన పేరు ఎవరని మాట్లాడుతున్నారా? లక్షల లక్షల గ్యాలన్ల నీటిని మోసుకొస్తున్న మేఘాలు, ఒక బాటిల్ వాటర్తో నిన్న లీటర్ వాటర్తో నిన్ను నీ బాటిల్ నేను గాలిలో నిలపలేను, వదిలేయగాని కింద పడిపోద్ది. అలాంటిది మేఘాలలో ఒక ఊరంతటిని తడపగలిగిన చెరువు నీళ్లు, రెండు చెరువుల నీళ్లు ఒక మేఘంలో ఉంటాయి. అంత బరువైన మేఘం కింద పడకుండాలా మీ మీదుగా వెళుతుంది. ఎప్పుడైనా ఆ టెక్నాలజీని ఉపయోగించిన ఆయన ఎవరని ఆలోచించారా? ఆయన చేసిన ఈ సృష్టిలో ఆయన పేరు వినపట్టలేదు. ఆవేశం రాదా? బాధ రాదా? ఆయన ఏ మనుషుల కోసమైతే ఇంత ప్రయాసపడ్డాడో ఆ మనుషుల్లో ఆయన పేరే లేదు, ఆయన పేరే లేదండి. ఇస్రాయేలీలను మహాద్భుతాలు చేసి ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపిస్తే, ఎర్ర సముద్రం వాళ్ళ కళ్ళ ముందు పాయలు చేస్తే, ఎన్నో గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తే, న్యాయాధిపతుల గ్రంథం 2:10 వచ్చేసరికి యెహోషువ చనిపోయిన తర్వాత తరం ఎలా వచ్చి ఎలా తయారైందట, యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది. ఈ భూమి మీద దేవుడెవరో తెలియకుండా, ఈ భూమిని చేసిన వాడి పేరే తెలియకుండా భూమిని అనుభవిస్తున్నారు. ఎలా ఉంటుందండి? ఇల్లద్దీ తీసుకొని ఇల్లు ఇల్లావిడ కట్టడం మాకు తెలియదు, మేము ఉంటామంటే ఊరుకుంటాడా? ఈ గ్రౌండ్ తీసుకున్నందుకు కన్వీనర్ గారు నిలవబడి 3 రోజులు మాకు గ్రౌండ్ ఇచ్చినందుకు గ్రౌండ్ ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. కానీ మనిషి దేవుడిచ్చిన అన్ని వాడుకుంటూ ఆయనవే వాడుకుంటూ ఆయన ఎవరో మాకు తెలియదు అంటున్నాడు ఒకడు, ఆయన ఎక్కడున్నాడు అంటాడు ఇంకొకడు. ఈ గ్రౌండ్లో కూర్చొని ఈ గ్రౌండ్ ఎవడదో మాకు తెలియదు అన్నారనుకోండి మనం, నెక్స్ట్ మీకు గ్రౌండ్ లేదు. అలాంటిది ఈ భూమి ఆయనది, గాలి ఆయనది, నీరు ఆయనది, సమస్తం ఆయనవి. ఆయన పంట ఆయన ఓపిక ఏంటో తెలుసండి. ఆయన ఓపిక, నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వెవరు అసలు ఇంట్లోంచి బయటకు వెళ్ళని, ఒక్క పూట భర్త భార్య నానమనని చూద్దాం. ఇక్కడ భార్యాభర్తలకు గొడవ వచ్చింది అనుకోండి, ఏదన్నా అన్నాడు అనుకోండి, ఇక వంట లేదు, ఇక హోటల్ చూసుకోవాలి. ఒక్క పూట గొడవ వస్తే భర్తకు భోజనం వండకుండా అంతకేమని అంటాడే సైలెంట్, నాకు బాగాలేదు వండలేదు ఏంటి కారణం కూడా వెతుక్కుంది. బాధ అనిపిస్తే చేసి పెట్టడానికి ఇష్టపడదు కదా,
అలాగే ఈయన కూడా కోపం వచ్చిందనుకోండి నాలుగు రోజులు ఇంట్లోకి డబ్బులే ఉండవు. ఆ బాధ నువ్వు ఎక్స్ప్రెస్ తెలియాలి నేను బాధపడ్డానని, అందుకే నాలుగు రోజులు నేను వంట చేయబోతే ఆయనకే తెలిసి వచ్చింది. అబ్బా నీ బాధ తెలియడానికి నాలుగు రోజులు వంట చేయకుండా ఆపి తెలియజెప్తావు, నీ బాధ తెలియజేయడానికి ఇంట్లో ఖర్చులకు ఇవ్వకుండా నువ్వు తెలియజెప్పగలవు. ఆయన కూడా ఓ రెండు సంవత్సరాలు అన్నం లేకుండా చేస్తానని ఆయన కూడా అలిగాడు అనుకోండి ఈ పంట రానివ్వకుండా. ఏం చేయాలి తెలుసా, మెత్తటి మట్టి తీసుకొని దానిలో కాస్త నీళ్లు పోసుకొని దాన్ని కాస్త కాల్చి అవే తినాలి. సోమాలియాలో అదే చేస్తున్నారు, ఆఫ్రికాలో వాళ్ళు చేస్తున్నది ఏంటో తెలుసా, మెత్తటి మట్టిని తీసుకొని వాటితో అప్పాలు చేసుకొని మట్టి తింటున్నారు. కానీ ఆయన ఓపిక ఏంటండి, ఆయన సహనం ఏంటండి, అణుచుకొని 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 అగ్నిపర్వతంలో ఎందుకున్నాడంటే ఆయన సొమ్ము తింటూ ఆయన లేడు ఆయన రాడు మాకు అవసరం లేదు నువ్వెవడు చెప్పడానికి అన్ని మాటలు వినబడుతున్న పంటని చన్నం పెడుతున్నాడంటే ఎంత సహనశీలండి ఆయన. ఎన్ని మాటలు అంటున్నా ఎంత క్షోభ పెడుతున్నా అన్ని మాటలు అంటున్నారు. ఆ తర్వాత ఇస్రాయేలీలు వచ్చారండి, రాజులు వచ్చారండి. వీళ్ళకు అంతో ఎంతో ఒకళ్ళిద్దరు రాజులు ఉన్నంత వరకు బాగున్నారు. దావీదు ఉన్నంత వరకు, సొలొమోను ఉన్నంత వరకు. సొలొమోను లాస్ట్లో మొత్తం అంతా దేవుణ్ణి వదిలేశారు. దేవుడు అంటే పట్టించుకోక సమాజంలో దేవుణ్ణే తీసి ప్రక్కన పెట్టేసి వారి బ్రతుకుల్లో దేవుడు లేకుండా చేసుకొని దేవుని మాట ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఎంత జరిగిందో తెలుసా, ఆయన చేసిన సృష్టిలో అసలు ఆయన పేరే ఉండకపోవటం ఏంటండి. ఒక సెల్ ఫోన్ వెంటనే దాని మీద పేరు ప్రింట్ అవుతుంది. మనం ఎలాంటి వాళ్ళం అంటే భూములకి మన పేర్లు పెట్టుకుంటున్నామట. దేవుడు అంటాడండి భూములకి మీ పేర్లు పెట్టేసుకుంటున్నారు, భూములకి మీ పేరు పెట్టుకున్నా సరే మీరు ఉంటున్నారని. ఆ కొండల పర్వతాలు ఎవరిచ్చారా, దాటికి నా పేరు ఉండాలి పెట్టరు, ఎవరి పేర్లో పెట్టేస్తారు. నదుల పేర్లు ఎవరి పేర్లో పెట్టేస్తారు, మరి దేవుడి పేరు ఎక్కడా. నదులకి నీ పేర్లు, నీ ఇష్టమైన పేరు పెడతావు, కొండలకి నీ ఇష్టమైన పేరు పెడతావు, స్థలాలకి పొలాలకి అన్నిటికీ నీ ఇష్టమైన పేరు పెడతావు. చివరికి నేనిచ్చిన నీళ్లు రా కిన్లే అని ఆడేవాడి పేరు అది, నేనిచ్చిన నీళ్లు రా టాటావాడి పేరు ఎందుకురా అంటే ఎక్కడ సృష్టించిన సృష్టికర్త పేరు లేకుండా చేసావా. మారండి 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 మారండి, అనుక్షణం ఆయన్ను ప్రేమిస్తూ ఆయనకు అనుకూలంగా ఉండండి. మన జీవితాల్లో ఫస్ట్ ప్రయారిటీ ఆయనే, మొదట ఆయన్ని ప్రేమించాలి మనం, ఆ స్థానం ఆయనకి ఇవ్వాలి. ఆయన ఆవేదన ఆయన బాధ అదే. ఇంత సృష్టి చేసినప్పుడు నా వాళ్ళు అనడానికి ఎవరు లేరు. దేవుడికి 100 మంది కొడుకులు కాదు, కోట్ల మంది పిల్లలు ఉన్నారు. కానీ ఆయన పట్టించుకునే కొడుకేడి, అసలు ఆయన తలిచే మనిషేడి, ఆయన ప్రేమించే మనిషేడి, ఆయనకేం ఆయనకేం చేయాలని అడిగేవాడేడి. మనిషి ఊహల్లో దేవుడు లేడండి, మనిషి ఆలోచనలో దేవుడు లేడండి, దేవుడు లేడు. అదేనండి ఆయన ఆవేదన, నేను కనుక్కున్న నా పిల్లలకు నేను ఎందుకు గుర్తులేను, నా రూపం ఎందుకు లేదు, నా పేరు ఎందుకు లేదు, ఈ సమాజానికి నేనేం తక్కువ చేశాను, నేనేం తక్కువ చేశాను. అందుకే ఆయన ఆవేదన. ఆవేదనను కూడా వినడానికి చాలామంది ఇష్టపడటం లేదండి. జాగ్రత్త, దేవుణ్ణి ధిక్కరిస్తే, దేవుని మాట వినకపోతే, మీ పాపాన్ని మానుకోకపోతే ఉప్పెన రాబోతుంది, ఉపద్రవం రాబోతుంది, కరువు రాబోతుంది, ఖడ్గం రాబోతుంది, తెగులు రాబోతుంది.